తలాపున సముద్రం పెట్టుకుని చేప నీళ్ల కేర్చిన చందంగా మారింది ఈ ప్రాంత ప్రజల పరిస్థితి. కోట్ల రూపాయలు వెచ్చించి ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు సమగ్ర రక్షిత నీటి సరఫరా అందించాలని మంచినీటి జలాశయం నిర్మించారు. ప్రస్తుతం పాలకుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారి చెత్తా చెదారం పేరుకుపోవడమే కాకుండా పంపింగ్కు వినియోగించిన మోటార్లు తుప్పుపట్టి అక్కడకు రాకుండా పోయాయి. కోట్ల రూపాయల ప్రజాధనం నీటిపాలైన సంఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదనలతో కూడిన అనుమతులు ఇచ్చింది. ఖానాపురం మండలం అశోక్ నగర్ శివారులో భూసేకరణ చేపట్టిన అధికారులు భూ నిర్వాసితులకు నష్టపరిహారం కూడా అందించారు. 2002లో 38 కోట్ల వ్యయంతో డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా మంచినీటి జలాశయానికి శంకుస్థాపన చేశారు. జలాశయం నిర్మాణం ద్వారా నల్లబెల్లి, దుగ్గొండి, నర్సంపేట మండలాల్లోని 98 గ్రామాలకు సురక్షిత మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్మాణ పనులు చేపట్టారు. 448 మిలియన్ క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల జలాశయం వర్షం నీటితో పాటు ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా నీరందించేలా తీర్చిదిద్దారు. దుగ్గొండి మండలం మాంతాపురం గ్రామం నుంచి సుమారు 17 కిలోమీటర్ల నిడివితో ఎస్ఆర్ఎస్పీ 11-6 కాలువలో ఈ ప్రాజెక్టుకు అనుసంధానం చేశారు. దీనికి సంబంధించి జంగాలపల్లి తండ, దుగ్గొండి మండలం గిర్నిబావి, నల్లబెల్లి మండలం మేడపల్లి వద్ద నీటిని శుద్ది చేసేందుకు భారీ ఎత్తున సంపులు ఏర్పాటు చేశారు. గ్రామాలకు నీరందించేందుకు ప్రాజెక్టు ప్రాంగణంలోని మొత్తం 156.70 కిలోమీటర్ల పైపు లైన్లను నిర్మాణం చేశారు. ఆ పైపు లైన్ల ద్వారా కొంతకాలం నర్సంపేట పట్టణంతో పాటు మిగతా 98 గ్రామాలకు మంచినీటిని అందించారు. ఏమైందో తెలియదు గాని గత 12 ఏళ్లుగా జలాశయం నీటిని వినియోగించకుండా నర్సంపేట ప్రజలకు మిషన్ భగీరథతో పాటు పాకాల సరస్సు నీటిపై ఆధారపడ్డారు. ఈ కారణంగా మంచినీటి జలాశయం పూర్తిగా మరుగున పడిపోయింది. ప్రస్తుతం ఎండ తీవ్రతతో మిషన్ భగీరథ పైపులు తరచుగా లీకేజీ కావడంతో పాటు 2-3 రోజులకోసారి నల్లాలు వస్తున్నాయి. దీంతో ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన జలాశయం ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. ఈ కారణంగా పంప్ హౌస్ కోసం నిర్మించిన భవనాలు తుప్పుపట్టి శిథిలమయ్యాయి. నీటిని శుద్ది చేసేందుకు ఉపయోగించే కోట్ల రూపాయల విలువైనటువంటి మోటార్లు, విద్యుత్ పరికరాలు అక్కడకు రాకుండా పూర్తిగా పాడైపోయాయి. ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా ఇప్పటి వరకు మాకు మాంగాపురం నుంచి మన అశోకనగరం చెక్ డ్యామ్ వరకు ఇటుకాల బిల్లుకి సుతా నీళ్లు రావడం లేదు. ఇప్పుడు 20 సంవత్సరాలు గత ప్రభుత్వం సుతా నీళ్లు రాలే కాలువ ద్వారా. ఇప్పటి ప్రభుత్వం దయదలిసి కాలువకు మాకు పంట పొలాలు ఎండిపోతాయి, కాలువ ద్వారా నీళ్లు రావాలని మేము ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్నాము. రేవు ప్రకాష్ రెడ్డినప్పుడు సుత ఇది కాలువ తీశారు, అప్పటి వరకు సుతా ఒక్కసారి సుతా నీళ్లు రాలేదు డ్యాము. కాలువ పరిస్థితి అంతా ఎక్కడెక్కడ అన్ని పొక్కలు తూములు అన్ని మొత్తం పలగొట్టిండ్లు పలగొట్టితే అక్కడనే వాళ్ళకి తిమ్మేపేట చెట్లకు, మన బాణేశ్వర చెట్లకు, మాందాపురం చెట్లకు అక్కడ వాళ్ళకే పోతాను. అక్కడ ఇటు వస్తువు లేదు. దయచేసి మా రైతులకు నీళ్లు రావాలని పదే పదే కూర్చున్నాం. కాలువ చేసింది కానీ వాళ్ళని చెల్లి ఎప్పుడు కానీ నీళ్లు సక్రంగా రాలేదు, డ్యామ్ సరిగా నిండలేదు. ఇన్ని కోట్ల ఖర్చుతో పెట్టింది కాబట్టి ఈ కాలం నుంచి సై చేసి దీన్ని కరెక్ట్ గా నీళ్లు అందియాలి. అందియకపోతే వేస్ట్ ఆ కోట్ల ఖర్చు ఎందుకు వేస్ట్ చేయాలి అనేది. ఈ చెట్లకు కూడా ఊళ్ళల్లో కూడా నీళ్లు పోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఈ చాంతల బట్టి ఈ కాలం ఫిండింగ్ లో ఉన్నది. తర్వాత మంచినీళ్ళకు కూడా దగ్గర 50-60 ఊళ్ళకు ఉండే నీళ్లు కాలం ఇది. జలాశయం కట్టపై చెట్లు పెరగడంతో కట్టకు ప్రమాదం పొంచి ఉందని సమీప గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలతో మంచినీటి జలాశయం నిర్మించారని, ఈ ప్రాజెక్టు నింపేందుకు ఎస్ఆర్ఎస్పీ 11-6 కాలువను కూడా నిర్మించారని అక్కడి ప్రజలు తెలిపారు. దీని ద్వారా జలాశయంలోకి ఒక్కరోజు కూడా నీరొచ్చిన పాపాన పోలేదని గ్రామస్తులంటున్నారు. ప్రతి ఏటా వర్షపు నీటితో జలాశయంలోకి నీరు వచ్చేవని, దాన్ని కొంతకాలం నర్సంపేట, దుగ్గొండి, నల్లబెల్లి మండలాల ప్రజలకు నీరందించేవారని చెప్పారు. కొన్ని రోజులకు అధికారులు, ప్రజాప్రతినిధి నిర్లక్ష్యంతో ఈ ప్రాజెక్టు మరుగున పడిపోయిందన్నారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపైన దృష్టి సారించి మరమ్మతులు చేయించి నర్సంపేట పట్టణ ప్రాంత ప్రజలకు నీరందించాలని వేడుకుంటున్నారు. ఇక్కడ మనకు 38 కోట్లతోని డ్యాములు కట్టిండ్రు. 87-88లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు కట్టిండ్రు. 30 విలేజ్లకు వాటర్ తాగునీరు కోసం కట్టిండ్రు. అది మొత్తం నిరుపయోగంగా ఉన్నది. కట్ట మీదకి పోయే పరిస్థితి లేదు. దాని గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ అన్నా, పోయిన గవర్నమెంట్ మిషన్ భగీరథ వచ్చిందనే దాని మీద క్యాన్సల్ చేసి దాని డెవలప్మెంట్ పట్టించుకోలేదు. ఈ గవర్నమెంట్ అయినా దాని డెవలప్మెంట్ చేసి దాని చెత్త
చెదారం లేకుండా చేసి తాగటానికి నీళ్లు ఇవ్వాలనేది కోరుకుంటాను. ఊరు ప్రజలు గాని అందరు కోరుకుంటాను. సరిపోతలేవు, ఇప్పుడు మిషన్ బాగిరా నీళ్లు కూడా వస్తలేవు సరిగా. ఈ నీళ్లు ఇవ్వాలి, తొందరగా దీన్ని రిపేర్ చేసి ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా దీన్ని రిపేర్ చేసి మాకు నీళ్లు అందియాలి, తాగునీళ్ళు అనేది నేను కోరుకుంటున్నాను. ఒక 38 కోట్లతోని కానప్పు నర్సంపేట కాన్స్టిట్యూన్సీలోని 5 మండలాల ప్రజలకు తాగునీరు అవసరాల కోసం దీనిని అప్పటి ప్రభుత్వం నిర్మించడం జరిగింది. దీనికి వాటర్ ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎస్ఆర్ఎస్పీ కెనాల్ నుండి దీనికి లింక్ చేసి 20 కిలోమీటర్ దూరం గ్రావిటీ కెనాల్ కట్టిండ్లు. ఒక్కరోజు కూడా ఆ గ్రావిటీ కెనాల్ నుంచి నీళ్లు వచ్చిన పాపాన పోలేదు. ఆ వర్షం నీళ్లు ఒక సంవత్సరం స్టోర్ అయితే దాన్ని అప్పుడు పంపింగ్ చేయడం జరిగింది. ఒక సంవత్సరం దీని వాటర్ పంపింగ్ చేసిండ్లు. అప్పుడు నడిచిన కరెంటు బిల్లు కట్టక ఆ ట్రాన్స్ఫర్ అంతా మూలపడే పరిస్థితి వచ్చింది. కరెంటు బిల్లులు లేవు, వాటర్ మెయింటెనెన్స్ లేవు. ఇప్పుడు అనుకోని పరిస్థితులలో ఇన్ని రోజులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిషన్ బాగిరేద నీళ్లు పాలేరు నుండి వచ్చేది కాబట్టి ప్రాబ్లం లేకుండా ఇప్పుడు కృష్ణా బేసిక్ లో నీళ్లు లేవు కాబట్టి పాలేరు నీళ్లు కూడా రావట్లేదు కాబట్టి ఇందులో ఇప్పటికీ ఫుల్ ట్యాంక్ వాటర్ ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ కరెంటు బిల్లులు కట్టి పైప్ లైన్ పునరుద్ధరించి ఈ యొక్క వాటర్ వాడుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ కట్ట చుట్టూ పోయే పరిస్థితి లేదు. చుట్టూ తుమ్మకంపలు సరేంద్ర మండలి పెరిగి ఇక్కడ కొన్ని ఎదురుగానే బ్రాండ్ షాప్ అయ్యి అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. ఇది అన్ని కాకుండా ఇక్కడ ఒక సెక్యూరిటీని పెట్టి అక్కడ ఎలక్ట్రీషియన్ పెట్టి దీని పంపింగ్ త్వరగా స్టార్ట్ చేసి ఈ ఎండాకాలం నీటి ఎద్దరి నుంచి నర్సంపేట కాన్స్టిట్యూన్సీ ప్రజలను కాపాడాలని కోరుచుంటున్నాను.